unsubscribe. ఏం చేస్తాను చూడు నేను చేస్తాను చూడు. ఏంటి అక్క ఇంతసేపు అయినా లేవలేదు. నన్ను చీకట్లో లేపి చదువుకోమని చెప్పి నువ్వు చీకట అయ్యేదాకా పందమని చూస్తున్నావా? చూడు నేను ఎట్లా లేపుతాను. తొందరగా నా రూమ్ లో ఏం జరిగిందో చూడు. లేవే లేవే తొందరగా. ఏందిరా నీ గోస అసలు అయినా నిద్ర దూరం చేస్తాను. ఒకసారి నా రూమ్ లోకి వచ్చి చూడు ఏమైందో. ఒకసారి లేవే ఒకసారి చూడు. నేను ఇప్పుడు బెడ్ నుంచి లేవాలంటే నిద్రలోకి వెళ్ళి ఇవ్వాలి. నేను నిద్రలోకి వెళ్ళి ఇవ్వలేను. నేను వచ్చి నీ రూమ్ చూడలేను. మూసుకొని పోరా. ఇంకెంతసేపు అంటే ఎక్కువసేపు అంటే రోగాలు వస్తాయి తెలుసా? ఏంగా తీరా, ఆ రోగం వచ్చిన వండుడే కదా, అప్పుడు కూడా మంచిగా వంట. ఆపింక నీ సొల్లు. నిద్ర ఫ్రీగా వస్తుంది కాబట్టి సరిపోయింది. అదే నీ నిద్రకి పైసలు పెట్టేది ఉంటే మనం అందరం అడుక్కొని తినేటోళ్ళం. అరే ఇప్పుడు నువ్వు నన్ను నా నిద్రలకి లేపుదామని చూస్తున్నావు అనుకో, నిన్ను పర్మనెంట్ నిద్రలనే ఉండేటట్టు చేస్తరా? అబ్బా నా పాయింట్కి ఎలుకలు కొట్టినే నువ్వు చూద్దు రాయే. అవి గిట్లా కనిపిస్తే సాల్వ కప్పి సన్మానం చేస్తా అని చెప్పు పో. అంతేగాని నన్ను గిట్లా లేపకు. ఛీ, దీన్ని ఎంత లేపినా లేస్తలేదు. అక్క నీ బెడ్డుగా పాముందే పాముందే. ఏం కాదు పోరా, ఫ్రిడ్జ్ లో పాలుంటే తీసుకొచ్చి దాన్ని పోయిపో. అక్క నువ్వు రాత్రి ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి స్విచ్ చేసి మర్చిపోయినావే. ఓ నో. మజాక్ని తీసి మడత పెట్టుకోరా. నా పానం తీసిన ఊరుకుంటాను గానీ నా నిద్ర దూరం చేస్తే ఊరుకోను. తట్టుకోలేకపోతున్నానక్క. పానం తీసే పాము పక్కన ఉందంటే లేవలే గానీ ఛార్జింగ్ పెట్టిన ఫోన్ కి స్విచ్ చేయలేదని చెప్పి ఎగిరం మీద ఊరుకుంటూ వచ్చినావా? పోయి స్నానం చేయ. అరే ఫస్ట్ ఆ చదువుడు అన్న బంద్ చేయి, లేకపోతే ఈ టీవీ అన్న బంద్ చేయి. రెండింటిని కలిపి స్కూల్ ఫీజు కరెంట్ బిల్లు వేయించకు. నువ్వే కడుతున్నావు మరి. నేను కడితే నువ్వు గింతసేపు చూస్తా అనుకుంటున్నావు. బంద్ చేయి ఫస్ట్. బంద్ చేయరా ఎంతసేపు. అక్కలేదారా ఒక్కసారి ఫోని. బా ఫోన్ చేస్తుండు మాట్లాడుతున్నాడు. ఈడొకడు నా గండానికి ఈయన ఫోన్లో ఛార్జింగ్ బ్యాలెన్స్ అయిపోదా? ఎప్పుడు నా కొంపకే ఫోన్ చేస్తాడు ఈయన కొంపల కులాయిరుగా. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? ఈయన కొంపల కులాయిరుగా. నేను మాట్లాడా అని చెప్పరా? లైన్లు ఉన్నాడే. లైన్లు ఉన్నాడా అంటే ఓటేస్తాందుకు పోతాను రారా. చల్ నేను మాట్లాడా మాట్లాడా అని చెప్పు. మన బావ కదా, నీకేమంటుండదా? హలో కవిత, బాగున్నావా? ఆ మస్తు ఉన్నా. ఏంటి ఎలా మాట్లాడుతున్నావు, ఏమైంది? మీ లెక్క బయలర్ కోడి భాష నాకు రాదు, నాది నాటుకోడి లెక్క, ఘాటు ఉంటుంది. మొన్న రిజల్ట్ వచ్చింది కదా, ర్యాంక్ ఎంత వచ్చింది? ఆ బ్యాంక్ లో ఉన్న బ్యాలెన్స్ అంతా వచ్చింది. ఇదేం ముచ్చట్లు రా, ముద్ద నష్టం ముచ్చట్లు. ఇంకోసారి బావ ఫోన్ చేసిండు, బామర్ది మెసేజ్ చేసి నన్ను ఫోన్ నాకు ఇచ్చినావు అనుకో, నీ ఫోన్ తీసుకో చెత్తకుండా పడేద్దాం. ఏ అన్నా నీకొద్దా?
ఆటో కావాలంటే నీకు ఇద్దామని కాదు ఎక్కుదామని. ఆటో ఉన్నది ఎక్కతానికే కదా అన్న, సైకిల్ ఎక్క తొక్కతానికి అనుకుంటానవా ఏంది? మాట లాపమ్మా, నువ్వు ఎక్కడికి పోతావు చెప్పు. చెప్తే ఫ్రీగా తీసుకుపోతావా అన్న? ఫ్రీగా తీసుకుపోవాలని ఆటో ఫ్రీగా ఏం రాలేదు, మీరు ఏడికి పోవాలి చెప్పు. మీ దొంపల్ల మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? తీగల విట్ట పల్లెదాకా పోవాలి. పల్లెదాకా అంటున్నావు, మధ్యలోకి ఇట్లా దిగుతావా నువ్వు? ఎందుకు, నీ ఆటో మధ్యలోనే ఆగిపోతుందా? ఆగిపోదు కానీ 200 రూపాయలు అయితే అమ్మా. ఓ నో, అదేనన్న ఆటో రేట్లు రీఛార్జ్ల కంటే ఎక్కువ పెరిగినాయి, ఎప్పటికి 100 ఇస్తా కదా, గిట్ల అంటాను. అయితే ఏం వద్దులే అన్న, నేను వేరే ఆటోలో పోతా. పర్సులో పట్టని పైసలు అంతా చెప్పారు మీరు రేట్లు, వేరే ఆటో వస్తే పోతా. డీజిల్ రేట్లు పెరిగినాయి, నా ఒక్క ఆటో కదా, అందరికి పెరిగినాయి అమ్మా, ఒక 150 రూపాయలు ఇచ్చేయండి. మా ఏరియాలోనే ఉంటావు కదా, పైసలు కొంచెం సగం చేయరాదు? ఆటో రేట్లు అట్నే ఉంటాయి అమ్మా, మీరు ఇంకా తక్కువ అంటే నేను తప్ప ఇంకెవరు రారు. సరే తీయిగా. ఎప్పటికి నా ఆటో ఎక్కాలమ్మా. ఈ బస్సులో కదా బస్ పాసులు ఉన్నట్టు ఆటోలో కూడా ఆటో పాసులు ఉంటే మంచిగా ఉండు, ఆటో రేట్లు ఎండల కంటే ఎక్కువ మండిపోతాను. అంకుల్ ఒక సోము వక్క పొట్లం ఇవ్వండి. అదేనమ్మా, సిగరెట్ అడగకముందే సోము అడుగుతాను. నేను ఎప్పుడైనా సిగరెట్ దాంగా చూసిరా? లేదమ్మా. నేను ఎప్పుడైనా మీ దుకాణంలో సిగరెట్ కొన్నానా? లేదమ్మా. మరి సిగరెట్ అడుగుతలేమని అంటాను. అరే అంకుల్ ఎవరైనా నింటే నాకు సిగరెట్ అలవాటు ఉంది అనుకుంటారు, అట్లనే నా లైటర్ కూడా అడుగుతారు. సిగరెట్ తాగాలి సొమ్ము అడుగుతారు అమ్మ వాసన రాకుండా, అందుకే అడిగాను. కత్తి పట్టుకున్నంత మాత్రాన హత్య చేసినట్టు కాదు అంకుల్, అందరూ తాగితేనే సొంపు తింటారని అనుకోకండి, ఓకేనా? ఖతర్నాక్ మాట్లాడినా బిడ్డ, తెలంగాణలో పుట్టిందని అసలే కరీంనగర్ పోరిని, ఈ మాత్రం ఉంటుంది కాక, ఎవడైనా గుసాయించితే గూబ పగుల్లే. గీడేంది రోడ్ మధ్యలో కరెంట్ పోలు పెట్టినట్టు? అయితే నాకెందుకు చెప్తాను? నేను మీ కాలనీలో ఉంటా. ఉంటే ఉండు, ఈ కాలనీలో ఇల్లు మంచి లేకపోతే పక్క కాలనీలు ఉండు. మళ్ళీ ఇస్తాడు. అది కాదు, నేను ఎప్పటి నుంచో నేను ఫాలో అవుతున్నా. అవునా? ఇన్స్టాగ్రామ్ లోనా ఫేస్బుక్ లోనా? మీ వెనకాల ఫాలో అవుతున్నా, తెలీదా మీకు? నా వెనకాల ఫాలో అయితే నాకెట్లా తెలుస్తుంది బే, ముందు ముచ్చడైందో చెప్పు. నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నా. చూడమ్మా శివ, నువ్వు ఖాళీగా ఉంటే చింతకాయ పచ్చడి వేసుకో, అంతేగాని నన్ను లవ్వులు గివ్వులు చేయకు. ఇట్లా చెప్పే పోరని కరీంనగర్ లో ఇంత మందిని చూసిన, కరీంనగర్ పోరిని చూసుడు వేరు, గీ కరీంనగర్ పోరిని చూసుడు వేరు. నక్రాలు చేసినావు అనుకో, గ్లూకోజ్ పెట్టేందుకు నరాలు కూడా దొరికాయి, అర్థమవుతుందా? శివ ముందు చావు గంట మోగినట్టు నా ఫోన్ ఎప్పటికి మోగుతూనే ఉంది, ఇంట్లో ఖర్చుడుతో ఎవరు చేస్తారు అసలు? ఆ చెప్పేవరా, బాధలో ఉన్నప్పుడు ఊపవాటలు ఎట్లింటామో, అలసిపోయి ఉన్నప్పుడు నీ మాటలు వింటానా? అంటే రాజుగాడు ఎంట పడుతుండే, మస్తు భయం అవుతుంది, ఏం చేయాలి అర్థమైతే లేదు. చల్, ఒకనికి భయపడేంది, మన ధైర్యం చూసి ఆనా కొడుకే భయపడాలి. మనం గుడ్లు బయట పెట్టి కోపంగా చూస్తే ఆయన గుడ్లు బయట పడాలి. మన గురించి ఏమనుకుంటుండే ఆడు? ఆడపిల్ల అంటే అడవి పులి లెక్క కనిపించాలి, మనం నోరెత్తితే ఆ నోరు మాట పడిపోవాలి. నువ్వేం భయపడకు, ఏతులు పడితే తోలు జీర్దాం. ఏందిరా తలుపుల గొల్లాలు అడ్డుపడినట్టు నువ్వు నాకు అడ్డుపడుతున్నావు? 1000 రూపాయలా? 10 రూపాయలు అడిగినట్టు అడుగుతున్నావు ఏందిరా? లేవు నా దగ్గర. నిన్న పర్సులో చూసినప్పుడు ఉండే కదా. ఓ నో, పర్సులో ఇవ్వటం ఎప్పటి నుంచి మొదలు పెట్టినవరా? ఎప్పటికేం కాదులే, నిన్న ఒకటేసారి చూసిన. లేవురా, నిన్న అనాథ పిల్లల ఫండ్ కోసం అడిగితే వాళ్ళకే ఇచ్చిన. నువ్వు సాయం కూడా చేస్తావా? నీ గొంతు నుండి వచ్చే మాటకి, నీ చేతి నుండి వచ్చే సహాయానికి అసలు సంబంధం ఏముండదు? మాట కఠినంగా ఉన్నంత మాత్రాన మనసు కఠినంగా ఉంటది అనుకుంటానవారా?
అయినా నీకు డబ్బులు ఎందుకురా? మా ఫ్రెండ్ గారు అప్పు అడిగింది, ఆయనకి ఇద్దామని. అరే తమ్మ, ఒకటి చెప్తా, యాది కొంచుకో. అప్పు తీసుకొని కట్టలేక కంగారు పడకు, అప్పిచ్చి పొందలేక బాధపడకు. ఈ రెండు నువ్వు చేయకు. నూరు బాగా మురుగుతుంది, ఈ నూరుని గుట్టేయాలి. నీ బాధేంద్రా బాయ్, నేను మాట్లాడే మాటల కంటే నేను గొట్టే చేతికే బలం ఎక్కువ తమ్మి. తమ్మి కాకపోతే తాత అనాలా? మాటలనే చెప్తుంది అనుకుంటున్నావేమో. సిటీలో పెరిగిన పిల్ల కదా, సైలెంట్ గా స్మైల్ ఇచ్చి నవ్వుకుంటుంది అనుకుంటున్నావేమో. పీల్చే గాలి సిటీదైనా, ఈడ్చే శ్వాస మోటుగా ఉంటుంది. దమ్కీతే దడుచుకుంటున్నావు, కరీంనగర్ పోరీలను చూసినావేమో. గీ కరీంనగర్ పోరీని చూసుండవు, గెలికితే పలికేది కాదు, పీక గోస్తా. ఇంటికి పోయి అమ్మేసిన ఆమ్లెట్ తిని పోయి వడుకో, ఎంట వడితే ఎంబడి వడి మరీ కొడతాం.